నాకు తెలియకుండా ఏదో దాస్తున్నావు. అదేంటో చెప్పు. టైం వచ్చాక తప్పకుండా చెప్తాను. ఎక్కడికి పోతావు మామా? వదలను. బామ్మా నాన్నా అంజె కనిపించట్లేదమ్మా. అయ్యో నన్ను వాళ్ళు హాస్పిటల్ నుంచి కదలనివ్వలేదయ్యా. అందుకే నీకు ఆ విషయం చెబుదామని నర్సును అడిగి నీకు ఫోన్ చేశాను. ఆ ఫోన్ ర్యాక్ తీసింది. ఆ నెంబర్ నుంచి ఫోన్ చేసింది నువ్వా అమ్మా? ఆ నేనే బాబు. నా ఫోన్ ఎక్కడో పోయింది, అందుకే ఆ నెంబర్ నుంచి నీకు ఫోన్ చేశాను. చాలా తప్పు చేశానమ్మా. ఏదైతే అయిందని నేను బయలుదేరి ఉండాల్సింది. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. మన సంజ ఇక్కడ ఎక్కడో ఉండుంటుంది, వెతుకుతాం. పదమ్మా. పద బాబు.
నువ్వా నువ్వు బామ్మేది ఎక్కడికి వెళ్ళిపోయింది బామ్మ లేదు రాదు కూడా బామ్మ కావాలి నాన్న కావాలి అమ్మ కావాలి బామ్మ నాన్న ఏడవు రే సంజయ్ ఈ భూమి మీద నిన్ను మించిన అదృష్టవంతుడు ఎవ్వళ్ళేడ్రా ఏం ఛాన్స్ రా ఇది వెతకపోయిన తీగ కాళ్ళకి దొరకడం అంటే ఇదేనేమో అదృష్టం నిన్ను వెతుక్కుంటూ వచ్చింది ఎడకడుకు నువ్వు మా బామ్మని చూపిస్తావా చూపిస్తాను నాన్నని కూడా చూపిస్తాను మా అమ్మని మీ అమ్మని కూడా చూపిస్తానుగా బామ్మని చూపిస్తాను బామ్మని చూపిస్తాను నాన్నని చూపిస్తాను అమ్మని కూడా చూపిస్తాను సరేనా సరే బామ్మని చూపిస్తావా దీన్ని చంపి నేను హంతకుడు అవడం ఎందుకు ఎలాగో ఇది పిచ్చిది రేపు పిచ్చి తగ్గినా నా మీద నింద వేయకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి ఇదేంటి లోపల మా అమ్మంది పాప మా అమ్మకి చాలా ఆకలిగా ఉంది అన్నం తినాలి బామ్మ లేదు మీ అమ్మని నిన్ను మీ బామ్మ దగ్గర చేరుస్తాను వస్తావా వస్తాను నువ్వు చాలా మంచోడివి సరేరా నేను తీసుకువెళ్తాను రా
ఆకలా తినిపిస్తాను. బంగారం, నీకు టిఫిన్ తీసుకొస్తాను, ఇక్కడే ఉండు. అలాగే. నీ కడుపు నిండా కానే ఆ కడుపు ఖాళీ చేస్తా. హలో, నేను సంజయ్ని మాట్లాడుతున్నాను. సంజయ్ గారు ఎలా ఉన్నారు? ఈ మధ్య అబార్షన్ కేసులు తీసుకురావటం లేదు. ఏ అమ్మాయి వల్ల పడ్డం లేదా? చిన్న చిన్న అబార్షన్లు కాదు, పెద్ద అబార్షన్ చేయాలి. దాదాపు లోపల బేబీ తయారైంది. ఆ బిడ్డని చంపేయాలి. అంత బేబీ అంటే రిస్క్ అవుతుంది. రిస్క్ చేస్తేనే డబ్బులు వస్తాయి డాక్టర్. డబ్బు కోసం మీరు చేయని పనులా చేయలేని పనులా? లక్ష దాకా అవుతుంది. 2 లక్షలు ఇస్తాను, చాలా? అయితే వెంటనే రండి. సరే. టిఫిన్ తీసుకొచ్చాను. ఇది నా కోసమేనా? తిన్నా? ఆ తిను బంగారం. నీ ఆకలి తీరకుండా ఆభర్షణ చేయిస్తానా? భలే దానివే, తిను తిను. అమ్మా అయ్యా ఇద్దరికి ఛాన్స్ ఉన్న బంగారం.
చనిపోయినా వదలట్లేదు. ఇప్పుడు కనుక దీన్ని చూశాడంటే నా పనంతే. పంపించేస్తాను గాని పంపించి నువ్వు వెళ్ళి ఆ బైక్ దగ్గర ఉండు, నేను ఈలోగా వచ్చేస్తాను. సరేనా? సరే. టిఫిన్ తీసుకెళ్ళా? తీసుకెళ్ళు. నువ్వు వెళ్ళి అక్కడ నిలబడు, ఈలోగా నేను వచ్చేస్తాను. ఓకేనా? చెక్ చేయాలి. ఎందుకు? పోలీసుల్ని ఎందుకు ఏంటి అని అడగకూడదు, చెప్పింది చెయ్యాలి అంతే. అలా కాదు అడుగుతాను అంటే స్టేషన్కి తీసుకుని వెళ్ళి తీరిగ్గా చెబుతాం. ఏది కావాలి? పొగర నీది కాదు, నీ బొంటి మీద ఉందే ఓ డ్రెస్ది. సార్, ఏమి లేదు సార్. ఓకే, యూ కెన్ గో. థ్యాంక్స్. ఎన్నిసార్లు ఎలా మిస్ అవుతుంది? ప్రతిసారి ఏదో ఒక ప్రాబ్లం. ఏమైనా సరే ఈరోజు దీన్ని వదలను.
ఆ